हाय फ्रेंड्स, वेलकम टू मन रत्न कॉम्पिटिटिव चैनल। सो फ्रेंड्स, वीडियो ने मीरू एक्कड़ा कूडा स्किप चेयकुंडा पूर्ति स्थायिगा अयिते कनुक सचिवालय सिब्बंदी प्रति ओक्करू मीरू चूडंडी, अंदरिकी कूडा मीरू षेर चेयंडी। एंदुकंटे सचिवालय सिब्बंदी चाला मंदी कूडा प्रस्तुतं उन्नटुवंटि ओक गंदरगोळमैनटुवंटि परिस्थिति అనిశ్చిత అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనుక కనబడుతుంది వారి ముఖాలలోనే మనం చూస్తున్నాం। రాజపత్రంలో చాలా స్పష్టంగా చెప్పారు, రాజపత్రంలో ఏమనుంది, టెస్ట్ కోడ్లతో సహా అనుంది, అవునా కాదా? సో రాజపత్రంలో మనం గెజిట్లో చూసినట్లయితే కనుక రూల్ నంబర్లోనూ రోల్ నంబర్లో మీరు చూడండి, అది కాకుండా డిజిటల్ అసిస్టెంట్లకు పంచాయతీ సెక్రటరీ అంటే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 మరియు పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్లకు సంబంధించి ప్రభుత్వము చాలా స్పష్టంగా మనకి రాజపత్రంలో వారి గురించి వ్రాయబడింది। అంటే టెస్ట్ కోడ్లను గురించి కూడా ఉంది, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఖచ్చితంగా పాస్ అవ్వాలి అని చెప్పారు। ఈ రెండు కూడా, ఈ రెండు దేనికి పరిగణించబడతాయి అంటే 146 148 ఈ రెండు పేపర్లు, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ప్రొబిషన్ పీరియడ్ లో ఉండగా అంటే అక్టోబర్ 2 ఈ మధ్యలో ఖచ్చితంగా అయితే గనక పరీక్షలు జరగాలి, వాట్ని తప్పనిసరిగా అయితే కనుక పాస్ అవ్వాలి అనే నియమము రాజపత్రంలో ఉంది। రెండదిగా మనం చూసినట్లయితే కనుక చాలా మందికి ఏంటంటే అన్న అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు గతంలో 2016 లో పెట్టినటువంటి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 4 వారు కూడా వారి అపాయింట్మెంట్ లో మేము చూసాం, 2018లో ఉన్నటువంటి గ్రేడ్ 4 వారికి వారికి ఉన్నటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్లో కూడా కంప్యూటర్ టెస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి, కంప్యూటర్ టెస్ట్ గురించి మరియు డిపార్ట్మెంటల్ టెస్ట్లు కూడా పాస్ అయిన తర్వాత వారిని రెగ్యులర్ చేశారు కదా। సో అదే విధిగా మాకు కూడా రాజపత్రంలో ఏ విధంగా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా మాకు అదే కదా నడిచేది। ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రాష్ట్రంలో అందరికి కూడా టెస్టులు జరగలేదు అని చెప్పలా, ఓకేనా? కోడ్లు కూడా ఉన్నాయి, టెస్ట్ కోడ్లు కూడా ఉన్నాయి, అది ఓకే। కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, ప్రస్తుతమైతే ప్రభుత్వము చాలా స్పష్టంగా పంచాయతీ రాజ్ నుంచి మనకి వెలగపూడి నుంచి కూడా వచ్చింది, డిజిటల్ అసిస్టెంట్లు మరియు గ్రేడ్ 5కు సంబంధించి వారి వివరాలను మాత్రము ఇవ్వండి, ఎందుకు ఇవ్వండి, వీరిని ప్రొబిషన్ డిక్లేర్ చేయడానికని కూడా చెప్పారు, అవునా కాదా అన్నది మీరే ఆలోచించండి। మరి మిగిలినటువంటి వాళ్ళు ఇచ్చినట్లేనా కనిపించిందా మీకు? పోనీ మిగిలినటువంటి వారి గురించి ఎక్కడైనా గెజిట్లో ఉందా అంటే కనుక ఎక్కడా కూడా వారి గురించి గెజిట్లో కనుక వ్రాయబడినట్లుగా కూడా మనకి కనపడలేదు। మరొక వైపు ఏంటంటే ఇక్కడ ఓకే అన్న ఇదంతా బాగానే ఉంది, సిబిఏఎస్ క్రెడిబుల్ బేస్ అసెస్మెంట్ సిస్టానికి సంబంధించి మరి పరీక్షలు ఏంటి, ఇక్కడ సైట్లో ఏపీఎస్సి వెబ్సైట్లో మెటీరియల్ ఉన్నాయి, సిలబస్లు కూడా పెట్టారు, ఒకవైపున సర్వేర్లకు సంబంధించి మీరు చూడండి 30వ తారీఖున ఈరోజు 2 కదా, మొన్న మనకి సర్వేర్లకు సంబంధించి గ్రేడ్ 3 వారిని కూడా ప్రొబేషన్ పీరియడ్ డిక్లేర్ చేయాలి అని కూడా చెప్పారు కదా, అవి కూడా పెట్టారు మీరు చూడండి। అంటే కొంతమందికి ఎలా ఉందంటే మేము ఈ పరీక్షలు రాయాలా, నాకు తెలిసినంత వరకు అయితే కనుక నేను చెప్తున్నాను వినండి, నాకు తెలిసినంత వరకు అయితే కనుక ఎవరైతే 146 148 పాస్ అయ్యారో వారు ఖచ్చితంగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంది, ఇది కూడా తప్పనిసరిగా పాస్ అవ్వాలి,
సో ప్రభుత్వం అందుకనే అనుకుంటా బహుశా రాష్ట్రంలో ఉన్నటువంటి వీరిద్దరికి సంబంధించినటువంటి ఈ వివరాలన్నీ సేకరించింది. మరి అప్పుడు పెట్టినప్పుడు ఫెయిల్ అయిపోయినటువంటి వారు ఉన్నారు కదా, వారు ఈ ఆగస్టులో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇందులో పాస్ అవ్వాల్సిందే. మళ్ళా ఆగస్టులో వారికి ప్రత్యేకంగా ఎగ్జామ్స్ పెడుతున్నారు కాబట్టి ఆ ఎగ్జామ్స్లో పాస్ అవ్వాల్సిందే. ఓకే, మరి సిబిఏఎస్ పరీక్షలు ఏంటన్నా, మరి గ్రేడ్ 5 గ్రేడ్ 6 వాళ్ళు కూడా రాయాలా అనేది ఒకటి ఉంది. ఈ డౌట్ అందరికీ ఉండిపోయింది. ఎందుకంటే మేము క్లాసులు జరుగుతున్నాయి, రెండవదిగా మాకేమో డిజిటల్ లిటరసీకి సంబంధించినటువంటిది, రూల్స్కి సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్ సంబంధించింది, ఇలా ఇవాళ చాలా ఉండిపోయింది. ఒకవైపునేమో వర్క్ ఏమో పెండింగ్లో ఉండిపోయింది, అవి చూడాలా. రెండవదిగా పర్యవేక్షణ అధికారులు వస్తున్నారు, వారు కూడా వెళ్ళాలా. అలాగే వస్తున్నటువంటి వీరికి మేము లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి మేము సమాధానాలు చెప్పుకుంటూ ఉండాలా. ఇన్ని వర్కులు ఉండిపోయినాయి, ఒకవైపునేమో పరీక్ష ప్రిపరేషన్కి లేదు, అసలు మేము ప్రిపేర్ అవ్వాలా లేదా రాయాలా అనేది ఒక సిబ్బందికి ఉన్నటువంటి అయోమయ పరిస్థితి ఏర్పడింది. అంటే స్పష్టత ఇక్కడ ఏమి రావాలి, ఫస్ట్ ప్రభుత్వానికి ఓకే గెజిట్లో ఉన్న ప్రకారంగానే మీరు పాస్ అయ్యారు, సో పాస్ అయినటువంటి వారికి ఇక కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంది, అదైతే ఎవరికి జరగల. సో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా మీరందరూ పాస్ అవ్వాల్సిందే. ఎవరైతే గ్రేడ్ 5 గ్రేడ్ 6 ఉన్నారో వాళ్ళ పాస్ అవ్వాలి. సో వీళ్ళు పాస్ అయితే కనుక వీరిని ప్రొబేషన్ పీరియడ్ విజయవంతంగా పూర్తి చేసినట్లుగా ప్రభుత్వం భావించి, కావాలంటే మీరు చూడండి, గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 వరకు, గ్రేడ్ 5 నుంచి గ్రేడ్ 6 వరకు జీవో నంబర్ 84 అనేది, జీవో నంబర్ 84 గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 వరకు వారు గురించి వివరణలు ఉన్నాయి. అలా గ్రేడ్ 5-6 గురించి 148 జీవో అనేది స్పష్టంగా చెప్పింది. ఈ విషయాలు నేను చెప్పింది కాదు, మీరు జీవోలు మీరు చదవండి, క్షుణ్ణంగా మీరు తెలుసుకోండి అన్ని విషయాలను. మరి ప్రభుత్వం నుంచి ఏ విధంగా వస్తుంది, మా నాయకులు రీసెంట్గా అయితే కనుక యూనియన్ తరపు నుంచి మాట్లాడారన్నా బాగానే ఉంది, వారైతే కనుక ఈ పరీక్ష అనేది కష్టంగా ఉండదు, ఈ పరీక్ష అనేది చాలా ఈజీగా ఉంటుంది, ఈ పరీక్ష పెట్టేది తీసేయడానికి కాదు, మీలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని వెతకడానికి, మీలో ఉన్నటువంటి ప్రతిభను వెతకడానికి దాని గురించే ప్రభుత్వం పెట్టనున్నది, సో ఈ అందరూ కూడా పాస్ అవుతారు అని మా యూనియన్లో ఉన్నటువంటి వారు మొన్న రీసెంట్గా చెప్పారన్నా అని నేను చూశాను. నేను చూడలేదు, నేను చెప్పట్లేదు సుమా, చూశాను. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, అటు ప్రభుత్వం ఆలోచించండి, రెండవదిగా సిబ్బంది అనబడుతున్నటువంటి మీరైనా ఆలోచించండి. మీరు ఎలా వచ్చారు, మీలో విజ్ఞానాన్ని మీలో ఉన్నటువంటి ప్రతిభను వెలుగు తీయటంతోనే కదా మీరు వచ్చింది. రెండవదిగా ఆ డిపార్ట్మెంటల్ టెస్టులు దేనికి పెట్టారు, డిపార్ట్మెంటల్ టెస్టులు కూడా డిపార్ట్మెంట్లకు సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి, రూల్స్కి సంబంధించి ఆ పరీక్షలు పెట్టారు, అవి కూడా పాస్ అయ్యారు. మళ్ళా ఇప్పుడు అనుకోని విధంగా కొంతమంది ఏమడుగుతున్నారంటే, అన్న అపాయింట్మెంట్ ఆర్డర్లో ప్రభుత్వం పెట్టే పరీక్షలు కూడా, పోనీ ప్రభుత్వం ఎప్పుడు పెడుతుంది అని చెప్పారా, అది చెప్పలే, చెప్పారా, చెప్పలే. ఇది కొంతమంది నన్ను అడుగుతున్నటువంటి పరిస్థితి. మాకు ఇచ్చిన అపాయింట్మెంట్లో ఉంది, ఓకే మీరు బాగానే ఉంది, మీరు అడిగిన దానికి రీజనబుల్, నేను చెప్తాను వినండి. మరి గ్రేడ్ 4 వారిని గ్రేడ్ 4కి ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్ మీరు పక్కన పెట్టండి, గ్రేడ్ 5 గ్రేడ్ 6 ఇచ్చినటువంటి వారి అపాయింట్మెంట్ కూడా మీరు పక్కన పెట్టి పాయింట్ టు పాయింట్ మీరు చూడండి. ఫస్ట్ పాయింట్ టు పాయింట్ చూడండి. మరి వారిని ఎందుకు రెగ్యులరైజ్ చేశారు, 2018 తర్వాత, 2018 తర్వాత వారిని రెగ్యులైజ్ చేశారు. 2019 వచ్చారు, 2021 తర్వాత వారికి చెప్పిన మాదిరిగానే వారిని ఏ విధంగా అయితే రెగ్యులర్ చేశారో, సో మీరు కూడా అదే విధంగా వెళ్ళాలా లేదా, వారు అదే టెస్ట్లో పాస్ అయ్యి రెగ్యులర్ అయ్యారు, సో మీరు కూడా అదే టెస్ట్లో రాసి మీరు పాస్ అయ్యారు, సో వారు కంప్యూటర్ టెస్ట్ అనేది రాశారు, మీరు కంప్యూటర్ టెస్ట్ ఇంకా రాయలేదు, అది ఒక్కటే పెండింగ్ ఉంది.
సో అది కూడా పెడితే అప్పుడు ఫైనల్ అయ్యేటువంటి అవకాశం అయితే కనుక కనబడుతుంది. కానీ ఇక్కడ కంప్యూటర్ టెస్ట్ గురించి అయితే కనుక మాట్లాడడం లేదు, కానీ క్రెడిబుల్ బేస్ అసెస్మెంట్ గురించి మాత్రం మాట్లాడుతున్నారు. సో ఇదే చాలామంది, ఇది ఒక గందరగోళం. అంటే ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి తీసుకున్నారు అంటే మేము పాస్ అయినటువంటిది యాంటీసిడెంట్ సర్టిఫికేట్లు తీసుకున్నారు. సో ఇవన్నీ వెరిఫికేషన్ అయిపోయింది, డిపార్ట్మెంట్లంతా పాస్ అయింది, కానీ ప్రభుత్వం త్వరగా స్పందించి సో డిజిటల్ అసిస్టెంట్ సెక్రటరీలు మీకు సంబంధించి మేము ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం కాబట్టి మేము ఫైనల్గా అయితే కనుక మీకు అనౌన్స్ చేస్తాం, లేదంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తాము అధికార యంత్రాంగం ద్వారాగా అని ఒక్క మాట వస్తే వీరికి నిజంగా రెక్కలు వచ్చిన పక్షిలా ఉంటారన్నమాట. ఇప్పుడు అది మాత్రం వాస్తవం. సో నేనైతే కనుక చూస్తున్నాను, తెలుసుకున్నా ప్రతి విషయాన్ని ప్రభుత్వం నుంచి నేను తెలుసుకుంటున్నాను. సాధ్యమైనంత వరకు కూడా నేను మీకు తెలుసుకునే అన్ని విషయాలు పూర్తి స్థాయిగా నేను మీకు తెలిపే విధంగాను అన్ని ప్రయత్నాలు నేను చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.